లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే వ్యాపారాన్ని ఎంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. తిమ్మాపూర్లో ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధుకు ఎంపికైన 18 మంది లబ్ధిదారులతో అమే గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారు. అనంతరం మన ఊరు మనబడికి ఎంపికైన తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న గదులను కూల్చివేసి నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామానికి దళిత బంధు పథకంలో 18 మంది కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న 10 లక్షల రూపాయలను వృధా కాకుండా వ్యాపారాన్ని వృద్ధి చెందే యూనిట్లను ఎంచుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నరసయ్య, సర్పంచ్ అనుష, అశోక్ గౌడ్, ఇరిగేషన్ ఏఈ సునీత, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పుడు టైం ఉంది మన దగ్గర, కానీ మనం కొద్దిగా ఆలోచించి మంచిగా మాట్లాడి కూర్చొని వీ హ్యావ్ టు డిస్కస్, ఇట్ డిసైడ్ చేయాలి అంతే.